నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండ్యాపూర్ మండలం ఓంకార పుణ్యక్షేత్రంలో ఆలయ ఈవో నాగప్రసాద్, ఆలయ చైర్మన్ విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో నాగప్రసాద్ మాట్లాడుతూ, మల్లమల అటవీ ప్రాంతంలో నెలసిన శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానము, ఓంకార క్షేత్రము, శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవములో 11/3/2024 తేదీ నుంచి 7వ తారీఖు నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవములో ఇక్కడ ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. 7వ తారీఖున స్వామివారి గ్రామోత్సవం బండాపూర్ గ్రామంలో జరిగింది. 8వ తారీఖు స్వామివారు ఇక్కడ క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మహాశివరాత్రి రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు అదే రోజు రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున 9వ తారీఖు నంది వాహనం పైన స్వామివారి గ్రామోత్సవం కూడా ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు 10వ తారీఖున స్వామివారి రథోత్సవం సాయంత్రం 4 గంటలకు కూడా ఎంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం చైర్మన్ గారైనటువంటి అన్న విశ్వనాథ్ రెడ్డి గారు మరియు ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు సభ్యులందరూ కూడా, దేవస్థానం అర్చకులు, దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా ఈ స్వామివారి బ్రహ్మోత్సవంలో ఈ 5 రోజులు కూడా ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారి దర్శనంలో వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా దేవస్థానం చుట్టూ వారికి నీడ వసతి కొరకు శామియానాలు మరియు వారికి ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దేవస్థానం అంతా కూడా విద్యుత్ దీప అలంకరణ కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమంలో కూడా కూచిపూడి భరతనాట్యము మరియు భజన చెక్క భజన కార్యక్రమములు, డ్రామా మరియు అన్ని కార్యక్రమాలు కూడా, ఎద్దుల పందాలు కూడా ఇక్కడ ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా మన బండాత్మకూరు ఎస్ఐ మల్లికార్జున గారు కూడా వారి సిబ్బందితో ఇక్కడ ఎంతో జాగ్రత్తగా ఇక్కడ పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సౌకర్యము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా ఎంతో సహకరించారు. మరియు పాత్రికేయులు, మీడియా వారు కూడా ఎప్పటికప్పుడు కార్యక్రమంలో మీడియా ద్వారా పేపర్లో కూడా చెబుతూ దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను ఎంతో వైభవంగా చెప్పి ఉన్నారు. పోలీసు వారికి, పాత్రికేయులకు కూడా చైర్మన్ అన్నం విశ్వనాథ్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులందరి తరఫున, దేవాదాయ శాఖ తరఫున కూడా వీరందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ వచ్చిన భక్తాదులకు కూడా కాసిరెడ్డి ఆశ్రమం వారు, ఇక్కడ వివిధ ధార్మిక సంస్థలు కూడా ఎన్నో అన్నదాన కార్యక్రమములు నిర్వహించి వారికి అన్నదాన సౌకర్యము, నీటి వసతి కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహించి ఉన్నారు. ఇక్కడ పంచముఖాల కోనేరులో కూడా భక్తులు స్వామివారిని స్నానం చేసి ఇక్కడ స్వామివారికి కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించి శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామివారి ఆశీస్సులు పొంది ఎంతమందో ఇక్కడ పునీతులై ఉన్నారు. వీరందరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఎలవేళ్ళ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము.